ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సోమవారం జరిగాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ప్రాణప్రతిష్ఠ తర్వాత ఏంటి అనేదే చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం ముగిశాక ఏం చేస్తారు, చేపట్టబోయే ఇతర పనులేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలకు తాజాగా రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా సమాధానమిచ్చారు. ప్రాణప్రతిష్ఠ ముగిసిన వెంటనే తాము ఆలయ నిర్మాణ పనుల్ని చేపడతామని, ఈ ఏడాది చివరికల్లా మందిరాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక మేము కొత్త ఉత్సాహంతో, నిబద్ధతతో జనవరి 23వ తేదీ నుంచే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. మొత్తం ఆలయాన్ని 2024 చివరికల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నామని అన్నారు. ఆలయ ప్రాంగణంలో మరో 7 ఉప ఆలయాలు నిర్మించాల్సి ఉందని, రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం ముగిసిన వెంటనే వాటి నిర్మాణ పనుల్ని మొదలు పెడతామని వివరించారు. ఇదే సమయంలో ప్రతిష్టాపన కార్యక్రమాల ఏర్పాట్లపై మాట్లాడుతూ, దేశానికిచ్చిన హామీలకు అనుగుణంగా ఈ ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. ఈ ఏర్పాట్లకు తామెంతో ప్రాముఖ్యత ఇచ్చామని, ఎలాంటి తప్పులు దొర్లకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిదీ నిర్వహిస్తూ వచ్చామని మిశ్రా తెలిపారు. ఇదిలా ఉండగా రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ శుభ సందర్భం చరిత్రలో నిలిచిపోయేలాగా సంగీత కార్యక్రమం, మంగళధ్వనితో పాటు ఎన్నో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రారంభోత్సవానికి హాజరై 12:15 రామాలయ గర్భగుడిలో పూజలు నిర్వహించారు. 12:30 ప్రతిష్టాపన కార్యక్రమాలు ముగిశాయి. 23వ తేదీ నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముడిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. 2.7 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.